మెడిసిన్ పై చదువుల కోసం రాష్ట్రం నుంచి మరో దేశానికి పోయి అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్వదేశానికి చేరుకుంటున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో తల్లిదండ్రులను చూస్తానో లేదో అనుకున్న వైద్య విద్యార్థిని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. జయదేపూర్ గ్రామానికి చెందిన చిల్కూరి బాలరెడ్డి, బాలమణి దంపతుల కూతురు నందనారెడ్డి వైద్య విద్యను చదువుకునేందుకు 4 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ సుమి స్టేట్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్య 4వ సంవత్సరం చదువుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండటంతో ఉక్రెయిన్ లో వైద్య విద్య చదువుతున్న విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం నందనారెడ్డి మాట్లాడుతూ, తాము ఉన్న ప్రదేశానికి 3 కిలోమీటర్ల దూరంలోనే బాంబులు పేల్చడంతో భయం గుప్పిట్లో ఉన్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రానికి చేరుకున్నామని ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు చిలుకూరి నందనారెడ్డి. మా డాడీ పేరు చిలుకూరి బాలరెడ్డి, మమ్మీ పేరు చిలుకూరి బాలమణి. నేను జగదేపూర్ విలేజ్ లో ఉంటాను. విలేజ్ అండ్ మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. నేను పై చదువుల కోసం యుక్రెయిన్ వెళ్ళాను. అక్కడ సుమి స్టేట్ లో ఉంటాను. సుమి సిటీ సుమి స్టేట్ యూనివర్సిటీలో MBBS 4th ఇయర్ చదువుకుంటున్నాను. ఈ వార్ సిచ్యువేషన్ వల్ల అక్కడ నుంచి రావడం జరిగింది. వార్ జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ చాలా బాగా హెల్ప్ చేసింది. వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చేసాము. ఓకే, అక్కడ ఏ ఇయర్ చదువుతున్నారు మీరు? 4th ఇయర్. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇంకా 2 ఇయర్స్ ఉంది.